తిరుపతిలో అలిపిరి వద్ద భక్తులకు టీటీడీ కర్రలు పంపిణీ చేసింది. నడక మార్గం మీదుగా వెళ్లే భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కర్రలు అందజేశారు. జంతువుల నుంచి రక్షించుకునేందుకు కర్రలు ఇస్తున్నారు. చిన్నారిపై చిరుతపులి దాడి తర్వాత రక్షణ చర్యలు చేపట్టారు. నడక మార్గంలో భద్రత పెంచడంతో పాటు భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతిలోని అలిపిరిలో నడక మార్గంలో వెళ్లే భక్తులకు కర్రలను అందజేశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మరులు ఏదైతే భక్తులకు కర్రలు పంపిణీ చేస్తున్నారో అవి మనం చూస్తున్నాం. ఇంకా భద్రతాపరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏమంటున్నారు అధికారులు? హరిష, మొత్తంగా టీటీడీ అనుకున్నది సాధించింది. నడక మార్గం భక్తులకు చేతి కర్రలు పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని ఇవాళ నుంచి అనుమతులు అనుభవంలోకి తీసుకుని వచ్చింది. ఇవాళ స్వయంగా టీటీడీ పాలక మండల చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా నడక మార్గం వద్దకు వచ్చి నడక మార్గం గుండా కొడపైకి వెళ్లే భక్తులకు చేతి కర్రలను అందజేశారు. దాదాపు ప్రస్తుతం మనం నడక మార్గం వద్దే ఉన్నాము. కొద్దిసేపటి క్రితం పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా స్వయంగా టీటీడీ పాలక మండల చైర్మన్ కర్రలు అందజేశారు. ప్రస్తుతం మనం కర్రలను చూస్తూ ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, నంజాల అంటే సుమారుగా నలమల అటవీ ప్రాంతంలో నుంచి ఈ కర్రలను టీటీడీ ప్రత్యేకంగా ప్రొక్యూర్ చేసింది. దాదాపు 10,000 కర్రలను మొదటి దశ కింద టీటీడీ వీటిని కొనుగోలు చేసింది. స్వయంగా నడక మార్గం మొదటి గోపురం వద్ద భక్తులకు ఈ కర్రలను అందజేస్తూ ఉన్నారు. తిరిగి కొండపైకి చేరుకున్న తర్వాత వారికంతా కూడా కర్రలు వారి వద్ద నుంచి కర్రలు వెనక్కి తీసుకునే కార్యక్రమం ప్రస్తుతం మనం చూడొచ్చు. భక్తులు ఎవరైతే నడక మార్గం గుండా వెళ్తున్న భక్తులు వారికందరికి కూడా స్వయంగా టీటీడీ సిబ్బంది కర్రలను అందజేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అంటే మనం తెలుసు, నడక మార్గంలో చిరుత ఎలా భయపెట్టింది, ఏకంగా ఒక చిన్నారిని మట్టు పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి మొత్తం 4 చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా చిరుత భయం నడక మార్గంలో వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్ని విమర్శలు వచ్చినా టీటీడీ లెక్క పెట్టలేదు. ఇది కేవలం కర్ర అనేది మానవుడికి అదొక చిన్నపాటి ఆయుధం లాంటిది, దీని గురించి ఎలాంటి ట్రోలింగ్స్ ఉన్నా మనం పట్టించుకోవని ప్రశ్న మనతోపాటు కొంత భక్తులు కొత్త మాట పెట్టారు. సార్, చెప్పండి, టీటీడీ నిర్ణయం మీకు ఏమనిపిస్తుంది? టీటీడీ నిర్ణయం ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ మధ్యలో వరుసగా కరోనా తర్వాత తిరుమల అడవుల్లో ఈ అడవి జంతువుల సంచారం పెరిగింది. నడకదారిలో కానీ అదేవిధంగా ఘాట్ రోడ్లో కానీ యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. ఇది ఖచ్చితంగా భక్తులకి భయం కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో టీటీడీని కర్ర ఇవ్వాలని తీసుకుని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఎందుకంటే కర్ర మీద చాలా మంది రకరకాల ట్రోలింగ్స్ విమర్శలు చేస్తున్నారు, కానీ ఖచ్చితంగా భక్తులకి చాలా కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఈ కర్రలు ఇస్తాయి. ఎందుకంటే మనిషి జీవనంలో ఒక భాగంగా ఉంది. ఆదిమ కాలంలో నుంచి కూడా కర్రలు మనిషి జీవనంలో భాగంగా ఉన్నాయి. రైతులు పొలానికి వెళ్లేటప్పుడైనా, అదేవిధంగా పశువులు మేపడానికి వెళ్లేటప్పుడైనా, అడవుల్లో పనిమీద వెళ్లేటప్పుడైనా ఖచ్చితంగా ఏ ఆయుధం ఉండదు, ఖచ్చితంగా చేతుల కర్ర అనేది ఉంటుంది. ఈ కర్ర అడవి జంతువుల నుంచి ఖచ్చితంగా రచన కల్పించడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరోవైపు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అసలు కర్రలు ఇవ్వడం ఏంటి అనేది విపరీతంగా ట్రోల్ చేశారు. అంటే ఏమనిపిస్తుంది, అట్లా కరెక్టే అంటారా? ఇప్పుడు కర్రలు ఇవ్వకుండా ఇంకేమి ఇవ్వగలుగుతారు? అలా మా ట్రోలింగ్ చేసేవాళ్ళు దానికి ఏమన్నా ప్రత్యామ్నాయం అనేది చెప్పాలా? కర్ర కాకపోతే ఇంకేమి ఇవ్వగలదు. తుపాకులు ఇవ్వలేం కదా, భక్తుల చేతులకు ఇవ్వలేం కదా. ఖచ్చితంగా కర్ర అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. మామూలు మన విమర్శ చేయొచ్చు కానీ కర్ర గురించి తెలియని వాళ్ళు విమర్శ చేయొచ్చు, కానీ పొలంకి వెళ్ళే రైతు కావచ్చు, లేకపోతే అడవుల్లో పశువులు మేపడానికి వెళ్ళే గొర్రెలు పశువులు మేపడానికి వెళ్ళే కాపర్లు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో ఉండేది కర్రే. గొల్ల చేతులు పశువులు గొర్రెలు మేపడానికి వెళ్ళే కర్రకి కర్ర కనబడితే నిజంగా చిరుత వెళ్ళిపోతుంది అంటారు? 100% అసలు వెళ్ళిపోవడం కాదు, దగ్గరికి రాదు. చేతుల్లో కర్రలు ఉంటే రాదు. అందులోనూ ఒక కర్ర కాదు, ఇక్కడ వందల మంది చేతులు కర్రలు పెట్టుకొని నడిస్తే ఏ జంతువు కూడా దగ్గరికి వచ్చే అవకాశం
అవకాశం ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా ఒక చిన్న హోంకరింపుతోనే అది ఎనకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇవి కర్రల నుండి చాలా ఉపయోగపడతాయి. పైగా భక్తులు ఈ మెట్లు మరి నడవడానికి కూడా చాలా ఊతంలాగా ఉపయోగపడతాయి. ఇది అంటే భక్తుల అభిప్రాయపడుతుంది. అంటే భక్తుల నుంచి కూడా చాలా సానుకూల స్పందన ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్స్ జరిగినాయి. ఆ ట్రోలింగ్స్ కూడా లెక్క చేయకుండా టీటీడీ యథావిధిగా కర్రలు పంపిణీ చేసింది. చాలా మంది భక్తులు కాస్త ముందే ఈ కర్రలను తిరిగి వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అప్పటికే ప్రమాదకర జోన్ దాటేసి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ కర్రలను తిరిగి వెనక్కి తీసుకోవాలని టీటీడీ భావిస్తుంది. ప్రధానంగా స్వయంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా తాము పట్టించుకోలేమని, కేవలం భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా కర్రల చేతికిచ్చి చేతులు దురుపుకునే ప్రయత్నం చేయబోము. తమ వంతుగా తప్పనిసరిగా దారి పొడికి సిబ్బందిని నియమించి పహారా కాస్తున్నాము. చిరుతపులి గురించి భయపడాల్సిన అవసరం లేదని కూడా ప్రస్తుతం టీటీడీ పాలక మండలి చైర్మన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ కర్రల ఎంతకాలం ఈ కర్రలు కొనసాగుతుంది, నడకదారుల ఆంక్షలు ఎంతకాలం ఉంటుందని మాత్రం ఇంకా కూడా టీటీడీ స్పష్టం చేయలేదు. కొన్ని రోజుల పాటు ఇప్పుడున్న ఈ స్థితే కొనసాగుతుందని స్వయంగా టీటీడీ ప్రకటించింది. మనం చూడొచ్చు నడక భక్తులు గుండా ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? తెలుగు మండియా కన్నడ కన్నడ ఇది భక్తులంతా కూడా అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. కన్నడకు చెందిన భక్తులు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వారికంతా కూడా కర్రలు అందజేస్తుంది. తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్ణాటక నుంచి వస్తాను, బీదర్ నుంచి నడుచుకుంటా. కర్ర తీసుకుని వెళ్ళాలి మీరు, సేఫ్టీ. పైకి వెళ్ళాక మళ్ళీ మీకు వెనక్కి తీసుకుంటారు. మంచిదేనా? ఇది చాలా మంది భక్తులకు ఇంకా కూడా కొంత అవగాహన లేదు. వారందరికీ ఇక్కడ ఉన్న అటవీ సిబ్బంది, టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది కొంత అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ కర్రలు నిజంగా ఒక రకంగా వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. చిరుత కర్రను చేత పట్టుకున్న వ్యక్తిని చూసి చిరుత తప్పనిసరిగా భయపడుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు. చాలా ధైర్యంగా కర్రలు చేత పట్టుకుని చాలా సేఫ్ గా కొండపైకి వెళ్ళొచ్చు అని చెప్పి టీటీడీ చెప్తోంది. హరిత మురళి, అంటే నిత్యం ఈ కర్రల పంపిణీ అన్నది జరుగుతుందా? అంటే ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఆ కర్రలు అన్నవి తెప్పించారు అక్కడ? ఈ కర్రల పంపిణీ అయితే నిరంతర ప్రక్రియగానే ప్రస్తుతం టీటీడీ చెబుతోంది. ఉదయం అంటే నడక మార్గం దారి మొదలైనప్పటి నుంచి రాత్రి మూసే వరకు నిరంతరాయంగా కర్రల పంపిణీ కొనసాగుతుంది. అంటే ఈ కర్రలు పైన అప్పగించిన తర్వాత తిరిగి పైకి చేరుకున్న కర్రలను తిరిగి రొటేషన్ పద్ధతిలో తిరిగి మళ్ళీ కిందకు తెప్పించి ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ భక్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ఇదంతా పూర్తిసారి ఒక సైకిల్ లాగా ఈ కర్రల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. మీరు అన్నట్లుగా ఒక 10,000 కర్రలు, మనకున్న సమాచారం ప్రకారం టీటీడీ ఒక 10,000 కర్రలను తెప్పించింది. చాలా చాలా నాణ్యంగా ఉన్నాయి కర్రలు కూడా. దుడ్డు కర్ర అంటాం మనం వీటిని. అంటే కేవలం ఇది చిరుత నుంచి మనకు రక్షణే కాకుండా ఒక రకంగా ఈ చేతి కర్ర అనేది ఊతం లాంటిది. అంటే మామూలుగా నడిచి వెళ్లే భక్తులకు ఈ కర్ర సాయంతో పైకి వెళ్లే భక్తులకు చాలా తేడా ఉంటుంది. అంటే కష్టం తగ్గుతుంది. ఒక కర్రను చేత పట్టుకొని దాని సాయంతో మెట్లు ఎక్కితే, ఒక ఎగుడు దిగుడు ప్రాంతంలో నడిస్తే కొంత కష్టం తెలియకుండా ఉంటుంది. దీన్నే మనం ఊతం అనుకుంటాం. అంటే ఒక భక్తుడికి ఒక ఊతం లాగా ఈ కర్ర పనిచేస్తుంది. ఒకవైపు రక్షణ, మరోవైపు ఊతం, అన్ని విధాలు కూడా ఆలోచించి టీటీడీ నిర్ణయం తీసుకుని చెప్పి మొత్తంగా టీటీడీ అధికారులు అధికారికంగా చెబుతూ ఉన్నారు. అయితే మీరు అన్నట్లు అధికారు ఎంతకాలం కొనసాగుతుందో తెలియనప్పటికీ మరికొన్ని నెలల పాటు ఇదే ప్రక్రియ నిరంతరంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. అటు నడక మార్గంలో ఆంక్షలు కూడా ఇప్పట్లో సడలించే ఉద్దేశం అనేది టీటీడీ ఉన్నట్టుగా తెలియడం లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. హరిత, థ్యాంక్ యూ మురళి. ఇదే తిరుపతిలో అలిపిరి వద్ద భక్తులకు టీటీడీ కర్రలు పంపిణీ చేస్తున్నారు. నడక మార్గం మీదుగా వెళ్లే భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కర్రలు అందజేశారు. జంతువుల నుంచి రక్షించుకునేందుకు ఈ కర్రలు ఇస్తున్నారు. చిన్నారిపై చిరుతపులి దాడి తర్వాత రక్షణ చర్యలు చేపట్టారు. నడక మార్గంలో భద్రత పెంచడంతో పాటు భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ కర్రలు ఇవ్వటం పట్ల మరోవైపు భక్తులు సైతం కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కర్రలు తీసుకొని ఒక గుంపులుగా భక్తులు అనేవి వెళ్తూ ఉన్నప్పుడు ఏ అడవి జంతువు కూడా తమ దగ్గరికి రాదు. వచ్చినప్పుడు కూడా అందరూ కలిసి అంటే కర్రలతోటి ఒక్కసారిగా దానికి గీంకరించినప్పుడు అది అటు నుంచి పారిపోతుంది. కాబట్టి ఇది ఒక రక్షణ పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని భక్తులు కూడా చెప్తున్నారు. ఇక్కడ నుంచి యాత్రికులకు ఇచ్చి ఆ తర్వాత కొండకు చేరుకున్న తర్వాత నరసింహ తీర్థం తరువాత ఇవి కలెక్ట్ చేయటం జరుగుతుంది. చేతికర్రను యాత్రికులకు ఇస్తున్నాము అంటే చేతికర్రతో వాళ్ళు క్రూర జంతువులతో పోరాడుతారని కాదు, భక్తులలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపటానికి, అలాగే మన చేతిలో కర్ర ఉంటే
ఏ జంతువైనా దాడి చేయడానికి వెనుకంజ వేస్తుంది అన్నది ఒక సశాస్త్రీయమైనటువంటి పరిశీలన పరిశోధన